ఓం శాంతి. బ్రాహ్మణ కులభూషణులందరికీ కూడా శుభోదయం. ఇవాళ బాబా వరదానంలో మనకి సహయోగ శక్తి గురించి తెలియజేశారు. వరదానం యొక్క హెడ్డింగ్ సహయోగ శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చేసే తండ్రి సమానం పరోపకారి భవ. సహయోగ శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చేసే తండ్రి సమానం పరోపకారి భవ. సహయోగులను సహయోగులుగా చేయడం మహావీరత కాదు, కానీ ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవరు ఎంత అసహయోగులుగా అయినా మీరు మీ సహయోగ శక్తి ద్వారా వారిని కూడా సహయోగులుగా చేయండి. ఇది మనం బాగా డీప్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే సహయోగులకి సహయోగులుగా అవ్వడం అందరూ చేయగలరు, అది కష్టమైన విషయం కాదు. కానీ మనం రోజు యోగం చేస్తున్నాము, మురళి వింటున్నాము, దివ్య గుణాల ధారణ చేస్తున్నాము, ఇవన్నీ చేసిన తర్వాత మనలో శక్తి అనేటువంటిది ఉండాలి. ఆ శక్తి ఆధారంగా మనం అసహయోగులను కూడా సహయోగులుగా చేసుకోగలగాలి. ఎవరన్నా అసహయోగి ఆత్మ మన ఎదురుగుండా కనిపిస్తే మనము వెంటనే మనస్తాపం చెందడం లేదంటే నీరసం కాకుండా, ఈ ఆత్మల ద్వారా నా పురుషార్థంలో అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది, వీరు నాకు నా యొక్క పురుషార్థంలో ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి వారు అనేటువంటి భావన ఉన్నట్లయితే, అప్పుడు మనం మన సొంత పురుషార్థం మీద ధ్యానం పెడతాం. మరి అసహయోగులను సహయోగులుగా ఎలా చేసుకోవాలి? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబా యొక్క జీవిత చరిత్ర. అందుకనే మనం ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదువుతూ ఉండాలి. వాటి నుంచి మనకి ఎన్నో ప్రాక్టికల్ విషయాలు తెలుస్తూ ఉంటాయి. బ్రహ్మ బాబా ఎదుర్కొన్న నిందలు కానీ విన్న మాటలు కానీ మనం ఎవరమన్నా ఎదుర్కొని ఉండి ఉంటామా? అయితే మరి బ్రహ్మ బాబా ఎలా వాళ్ళని సహయోగిగా చేసుకున్నారు? ఎందుకంటే చాలామంది దాదీల యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఏంటి అంటే, భలే ఎవరన్నా జ్ఞాన మార్గాన్ని వదిలి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వారు మాత్రం బాబా అంటే ఎప్పుడూ వారికి ప్రేమ ఉండేది. బాబా మీద ఎప్పుడూ కూడా వారికి చాలా చాలా శ్రేష్ట భావన, చాలా ప్రీతి భావనే ఉండేది, భలే వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నా లేకపోయినా సరే. మరి బాబా ఇలా ఎలా చేశారు? ఫస్ట్ థింగ్, బాబా యొక్క దృష్టి. ఎలాంటి ఆత్మ వచ్చినా సరే బాబా ఏమనుకునేవారు, వీరు కూడా ఆత్మనే, వీరు కూడా పరమాత్ముని సంతానమే, వీరు కూడా శివబాబా యొక్క పిల్లలే, వీరు కూడా శాంతి స్వరూప, ప్రేమ స్వరూప, ఆనంద స్వరూప ఆత్మలే అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి భావన బాబాకు వారి మీద ఉండేది. రెండోది, బాబా ప్రతి కార్యంలో కూడా స్వయాన్ని నిమిత్తంగానే అనుకున్నారు. ఇది శివబాబా యొక్క కార్యం, శివబాబా చేయిస్తున్నారు అనే నిమిత్త భావనే బాబాకి ఎప్పుడూ ఉండేది. నేను నాది అనేటువంటి భావన లేని కారణంగా బాబా ఎప్పుడూ కూడా అన్ని విషయాల్ని పర్సనల్గా తీసుకునేవారు కాదు. మనం చాలాసార్లు ఎందుకు హర్ట్ అయిపోతాము, ఎందుకు మనము చికాకులోకి వస్తాము అంటే మనం పర్సనల్గా తీసేసుకుంటాం. కానీ నేను చేసే సేవ కానీ ఇది అంతా కూడా భలే ప్రవృత్తి అయినా సరే, ఇక్కడ నేను కేవలం నా పాత్ర నటించడానికి మాత్రమే ఉన్నాను అని ఈ విధంగా నిమిత్త భావనతో బాబా ఉండేవారు. సో ఈ విధంగా బ్రహ్మ బాబా అసహయోగుల్ని కూడా సహయోగులుగా చేసుకున్నారు. తర్వాత బాబా చెప్తున్నారు వరదానంలో, అంతేకాని ఈ కారణం వల్ల వీరు ముందుకు వెళ్ళలేరని అనుకోకండి. బలహీనులను బలహీనులను భావించి వదిలేయకండి, కానీ వారికి బలమునిచ్చి బలవంతులుగా చేయండి. ఈ విషయంపై గమనమిస్తే సేవ కొరకు చేసిన ప్లాన్లు రూపీ ఆభరణాలపై వజ్రాలు ప్రకాశిస్తాయి, అనగా సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది. కాబట్టి ఏంటి, కిందటి సీజన్ అవ్యక్త మురళిలో కూడా ఒక అవ్యక్త మురళిలో బాబా చెప్పారు, ఎప్పుడూ కూడా అధైర్యం, నిరుత్సాహం, బలహీనమైనటువంటి ఆత్మల్ని ఇంకా కింద పడేసేలాంటి సంకల్పాలు చేయకండి, వారిని ఉద్ధరించి పైకి లేపేటువంటి సంకల్పాలు, శ్రేష్ట సంకల్పాలు చేయండి అని బాబా చెప్పారు.
ఎప్పుడన్నా మనం ఇద్దరిలోని బలహీనతని చూసినప్పుడు, వీళ్ళు ఇంతే ఎన్ని సంవత్సరాలు బట్టి చూడట్లేదు, మేం చెప్ మాకు తెలుసు కదా వాళ్ళు అంతే వాళ్ళు అలాగే ఉంటారు, ఇలాంటివన్నీ కూడా ఏంటి, మనం వారిని ఇంకా 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 కిందకు పడేస్తున్నాం. భగవంతుడి సంతానమైనటువంటి మనము అందరినీ ఉద్ధరించాలి, కానీ కింద పడేయకూడదు. భలే మనం ఏది కర్మరూపంలో ఒక్కోసారి మనం చేయలేకపోవచ్చు, మాటల రూపంలో మనం చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ సంకల్పాలు అయితే మనమే కదా. సో మన సంకల్పాలను మనం శ్రేష్టంగా ఉంచుకోవాలి. ఆ సంకల్పాలతో వాళ్ళకి ఆశీర్వచనాలే ఇవ్వాలి, కానీ శాపాలు అనేటువంటివి ఇవ్వకూడదు. కాబట్టి ఈ విషయం గమనిస్తే సేవ కొరకు చేసిన ప్లాన్ల రూపి ఆభరణాలపై వజ్రాలు ప్రకాశిస్తాయి, అనగా సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది. మన యొక్క శక్తి నిజంగా బయటపడేది సేవా ఫీల్డ్లోనే. సేవా ఫీల్డ్లో అనేక మంది ఆత్మల సంపర్కంలో వచ్చినప్పుడే మన యోగ శక్తి కానీ జ్ఞానశక్తి కానీ ఎంత మన జ్ఞాన స్వరూపులుగా అయ్యామో అనేది ఆ సమయంలోనే బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనలో ఈ అసహయోగులను కూడా సహయోగిగా చేసుకునేటువంటి శక్తి వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా సేవ అనేటువంటిది సఫలమవుతుంది. అంతేకాని ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, వాళ్ళు అలా అంటున్నారు, ఇలా ఉంటున్నారు అని చెప్పేసి మనం వదిలేస్తే అది అక్కడికే కట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇంకా కర్మబంధన కూడా క్రియేట్ అవుతుంది. ఒక్కోసారి ఫుల్ స్టాప్ పెట్టి వదిలేకపోతే కర్మబంధన కూడా క్రియేట్ అవుతుంది. కర్మబంధన క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అది కూడా మనం కర్మ లెక్కాచారం తీర్చుకోవాలి. కిందటి నెల 14th April జరిగిన మురళీలో బాబా అన్నారు, చాలా క్లియర్గా చెప్పారు, ఏంటి సేవా ఫీల్డ్లో ఇతరుల పట్ల మనం ఏమన్నా అశుభ సంకల్పాలు చేసినా, వ్యర్థ సంకల్పాలు చేసినా అది కూడా ఆత్మతో కర్మబంధన క్రియేట్ చేస్తుంది అనేసి. సో అందుకని మన యొక్క సంకల్పాలపై మనం చాలా చాలా అటెన్షన్ అనేటువంటిది పెట్టాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బలహీనులను బలహీనులని భావించి వదిలేయకండి, కానీ వారికి బలమునిచ్చి బలవంతులుగా చేయండి. శివబాబా అదే కదా చేస్తున్నారు. బలహీనమైంటి కంప్లీట్గా అంధకారంలో ఉన్నటువంటి మన ఆత్మల్ని కంప్లీట్ సోజ్ర అంటే కంప్లీట్ ఉదయంలోకి బాబా తీసుకుని వెళ్తున్నారు. శివబాబా చేసే పనే అది. స్లోగన్, క్రోధానికి కారణం స్వార్థము లేక ఈర్ష్య, ఇదే చిరాకుకు మూలం, మొదట దీనిని సమాప్తం చేయి. కోపం ఎందుకు వస్తుందంటే స్వార్థం కానీ ఈర్ష్య వల్ల కానీ వస్తుందంట. రెండు ఉంటాయి, ఒకటి స్వార్థము ఈర్ష్య, ఇదే చికాకుకు మూలం, మొదట దీనిని సమాప్తం చేయి. సో మనకి ఇంత అమూల్యమైన జ్ఞానరత్నాలు ఇచ్చిన బాప్దాదాకు కృతజ్ఞతలు. ఓం శాంతి.